సిద్ధేశ్వరం కృష్ణా నదిపై బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించాలని ఎమ్మెల్యే రవిచందర్ కిషోర్ రెడ్డి వినతిపత్రం అందజేసిన రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు కృష్ణా నదిపై బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించాలని రాయలసీమలో ఉన్న 52 మంది ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పారావి కిషోర్ రెడ్డికి రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించి రాయలసీమ ప్రజల నీటి కష్టాలు తీర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలకు కోరారు. రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దలందరూ కూడా వచ్చి ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. ముఖ్యంగా కొత్త 167K హైవే మనకి నంద్యాల నుంచి హైదరాబాద్కి శాంక్షన్ అయిన విషయం తెలిసిందే. మరి ఆ హైవేలో భాగంగా కృష్ణా నది మీద ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కూడా ప్రతిపాదన చేశారు. మరి ఈ ఐకానిక్ బ్రిడ్జ్ వల్ల కేవలం టూరిజంకి తర్వాత టూరిజంకి మాత్రమే ఉపయోగకరం కానీ ప్రజలకు ఎటువంటి ఉపయోగకరం ఉండదు. అక్కడ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కట్టిస్తే బాగా ఉపయోగపడుతుంది, ఈ ప్రాంత వాసులందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి వారి యొక్క విన్నపాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇదే విషయాన్ని మన నంద్యాల ఎంపీ గారి ద్వారా ఆల్రెడీ పార్లమెంట్లో కూడా లేవనెత్తడం జరిగింది. బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ని పరిశీలించమని చెప్పేసి, ఎందుకంటే ఈ రాయలసీమ ప్రాంతానికి ఒక బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ లాగా ఉంటే ఆ అదనపు నీటిని కూడా మనం అందరం కూడా వాడుకొని మన ఇబ్బందులను దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. మరి ఆ అంశం మీద వారు ఎటువంటి సమాధానం ఇస్తారో ఒకసారి వేచి చూడాలి. అయితే ఇదే విషయాన్ని మళ్ళీ మేము కూడా మా ముఖ్యమంత్రి ద్వారా మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంకొక విషయం కూడా అప్పర్ బ్రదర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి వాళ్ళు కర్ణాటకలో నిర్మించతలబెట్టిన ప్రాజెక్ట్ మీద కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానివల్ల రాయలసీమకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి దీన్ని కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేసి తగిన చర్యలు దానిపై తీసుకోవాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని మన నంద్యాల నియోజకవర్గం తరఫున అభ్యర్థిస్తాను.